Hello buddies, hearty and warm welcome to my YouTube channel Telugu Varadi. So guys, మీరు అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి, నేను తప్పకుండా చూస్తాను. అండ్ ఇవాళ ఈ వీడియో ఒక టాపిక్లోకి వచ్చేస్తే, జనరల్గా చాలామంది 1 సెకండ్కి అంత వాల్యూ అనేది ఇవ్వరు. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే, అసలు 1 సెకండ్లో ఏం జరుగుద్ది, ఏం చేయగలం, అసలు 1 సెకండ్లో అంత నోటెడ్ థింగ్స్ ఏం జరగవు కదా అని అనుకుంటుంటారు. కానీ ఇవాళ ఈ వీడియో చూస్తే మీకు 1 సెకండ్ పూర్తి ఒపీనియన్ మారుతుంది. సో ఇంకెందుకు లేట్, నా వీడియోను క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ప్రపంచం అంతటా 1 సెకండ్కి 4 పిల్లలు పుడుతున్నారు. మనిషి వెంట్రుక 1 సెకండ్కి 300 మైక్రోమీటర్లు అంటే 0.03 సెంటీమీటర్లు పెరుగుతుంది. మనిషి గుండె 1 సెకండ్కి 1.5 సార్లు కొట్టుకుంటుంది. మనిషి చర్మం మీద 1 సెకండ్కి 1567 కొత్త చర్మకణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. 1 సెకండ్కి మన గుండె 167 మిల్లీలీటర్ బ్లడ్ని బాడీ అంతటా పంప్ చేస్తుంది. 1 సెకండ్లో మన కిడ్నీ 2 మిల్లీలీటర్ బ్లడ్ని ప్యూర్ చేస్తుంది. 1 సెకండ్కి మన నోరు 16 మైక్రోలీటర్ల లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తుంది. మనిషి శరీరంలో 1 సెకండ్కి 80,000 కొత్త ఎర్ర రక్త కణాలు, 140,000 కొత్త తెల్ల రక్త కణాలు తయారవుతుంటాయి. మనిషి మెదడు 1 సెకండ్కి 35 జౌల్ ఎలక్ట్రికల్ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది. అలా ఒకరోజు బ్రెయిన్ వాడే ఎనర్జీతో ఓ లైట్ బల్బ్ వెలిగించవచ్చు. మనిషి కన్ను 1 సెకండ్కి 10 మిలియన్ బిట్లు అంటే 1.25 MB విజువల్ డేటాని ప్రొడ్యూస్ చేస్తుంది. మనిషి శరీరంలో అప్రాక్సిమేట్గా 1 సెకండ్కి 1,00,000 కెమికల్ రియాక్షన్లు, 1,32,00,000 DNA మ్యూటేషన్లు జరుగుతుంటాయి. 1 సెకండ్కి 28 లక్షల ఈమెయిల్లు, 9 లక్షల వాట్సాప్ మెసేజ్లు ప్రపంచవ్యాప్తంగా పంపబడుతున్నాయి. 1 సెకండ్కి 30 లక్షల గూగుల్ సెర్చ్లు జరుగుతున్నాయి. అలాగే ప్రతి సెకండ్కి 8 గంటల నిలువుగల వీడియో కంటెంట్ యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. ప్రతి సెకండ్కి 9 కొత్త వెబ్సైట్లు క్రియేట్ అవుతున్నాయి. ప్రతి సెకండ్కి ప్రపంచం అంతటా 2.5 క్వింటిలియన్ బైట్ల డేటా యూజ్ చేయబడుతుంది. 1 క్వింటిలియన్ అంటే 1 పక్కన 18 సున్నాలు. వీటన్నిటి వల్ల యాజ్ ఎ రిజల్ట్ ప్రతి సెకండ్కి 2 మిల్లీగ్రాముల కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతుంది. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ని స్థాపించిన బిల్ గేట్స్ యొక్క ఆదాయం 1 సెకండ్కి 3,43,000 రూపాయలు. స్పేస్ఎక్స్ మరియు టెస్లా కార్ కంపెనీలకు CEO అయిన ఎలాన్ మస్క్ యొక్క ఆదాయం 1 సెకండ్కి 3,29,000 రూపాయలు. ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ కంపెనీ అయిన అమెజాన్ CEO జెఫ్ బేజోస్ ఆదాయం 1 సెకండ్కి 1,80,000 రూపాయలు. మనకి సోషల్ మీడియా అనగానే గుర్తొచ్చే ఫేస్బుక్ యొక్క CEO మార్క్ జుకర్బర్గ్ యొక్క ఆదాయం సెకండ్కి 35,000 రూపాయలు. ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ అయిన వారెన్ బఫెట్ యొక్క ఆదాయం సెకండ్కి 31,000 రూపాయలు. అమెరికన్ స్పోర్ట్స్ వేర్ కంపెనీ అయిన నైక్ యొక్క ఆదాయం 1 సెకండ్కి 45,000 రూపాయలు. ప్రపంచం అంతటా 1 సెకండ్కి 10,450 కోకోకోలా ప్రొడక్ట్స్ అమ్ముడవుతున్నాయి. 1 సెకండ్కి 75 మెక్డొనాల్డ్ బర్గర్స్ అమ్ముడవుతున్నాయి. 1 సెకండ్కి 60 లిప్స్టిక్స్ తయారవుతున్నాయి. 1 సెకండ్కి 929 క్రూడ్ ఆయిల్ డ్రమ్స్ వాడబడుతున్నాయి. ప్రతి 2 సెకండ్లకి ఓ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. అమెరికాకున్న అప్పు ప్రతి సెకండ్కి 35,99,000 రూపాయలు పెరుగుతుంది. ప్రతి సెకండ్కి 9 యాపిల్ ఐఫోన్స్ అమ్ముడవుతున్నాయి. ప్రతి సెకండ్కి యాపిల్ కంపెనీ 5,000 రూపాయలు మార్కెటింగ్కి మరియు అడ్వర్టైజ్మెంట్కి ఖర్చు చేస్తుంది. హమ్మింగ్ బర్డ్ 1 సెకండ్కి 7 సార్లు రెక్కలూపుతుంది. హనీబీస్ తేనెటీగలు 1 సెకండ్కి 270 సార్లు రెక్కనాడించగలవు. ప్రపంచం అంతటా 1 సెకండ్కి 509 చెట్లు నరికివేయబడుతున్నాయి. ఈ విధంగా ఒక రోజుకి 25 లక్షల చెట్లు నరికివేయబడుతున్నాయి. నయాగరా ఫాల్స్ నుంచి 1 సెకండ్కి కింద పడుతున్న నీటి బరువు 3,000 టన్నులు. ప్రపంచం అంతటా 1 సెకండ్కి 68 టన్నుల చెత్త పేరుకుపోతుంది. ప్రతి సెకండ్కి 44 పిడుగులు భూమి మీద పడుతున్నాయి. ప్రతి సెకండ్కి 8 కోట్ల టన్నుల నీరు భూమి మీద ఉన్న జలవనరుల నుంచి ఆవిరైపోతున్నాయి. ప్రతి సెకండ్కి 2,913 కోట్ల లీటర్ల నీళ్లు వర్షం రూపంలో భూమిని చేరుతున్నాయి. ప్రతి సెకండ్కి 246 కేజీల ప్లాస్టిక్ వేస్ట్ ఓషన్స్లో కలుస్తుంది. ప్రతి సెకండ్కి మన విశ్వం 14.68 కిలోమీటర్ల స్పీడ్తో అన్ని వైపులకి విస్తరిస్తుంది. ప్రతి సెకండ్కి 30 నక్షత్రాలు పేలిపోతున్నాయి. ప్రతి సెకండ్కి 4,800 కొత్త నక్షత్రాలు పుడుతున్నాయి. సూర్యుడు నిరంతరం మండుతూ ఉండడం వల్ల ప్రతి సెకండ్కి 5.5 మిలియన్ టన్నుల బరువును కోల్పోతున్నాడు. ప్రతి సెకండ్కి భూమి 30 కిలోమీటర్ల ముందుకు వెళ్తుంది. ప్రతి సెకండ్కి మనిషి యొక్క అతిపెద్ద నిర్మాణమైన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 8 కిలోమీటర్ల ముందుకు వెళ్తుంది. మనం ఉంటున్న మిల్కీవే గెలాక్సీకి నైబరింగ్ గెలాక్సీ అయిన ఆండ్రోమెడా గెలాక్సీ సెకండ్కి 110 కిలోమీటర్ల స్పీడ్తో మనం ఉంటున్న నక్షత్ర మండలం దగ్గరికి వచ్చేస్తుంది. దాదాపు ప్రపంచం అంతటా ఒక్క సెకండ్కి 86 టన్నుల ఫుడ్ కన్జ్యూమ్ చేయబడుతుంది. అదే సెకండ్లో ప్రపంచం అంతటా 41 టన్నుల ఫుడ్ వేస్ట్ చేయబడుతుంది. చూసారా గైస్, మనం అస్సలు విలువైన ఒక సెకండ్లో ఎన్ని విషయాలు జరుగుతున్నాయో. నేను కేవలం మీకు 50 విషయాలు మాత్రమే చెప్పగలిగాను, కానీ ప్రపంచం అంతటా ఇంకా చాలా విషయాలు జరుగుతున్నాయి. సో మీరు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయాలని ఆశిస్తూ, అలాగే నేను లాస్ట్లో చెప్పిన ఫ్యాక్ట్లో చూశారు కదా ఫ్రెండ్స్, దాదాపు ఒక్క సెకండ్లో 41 టన్నుల ఫుడ్ వేస్ట్ చేయబడుతుంది. అదే ఒక సెకండ్లో 100 మంది ఫుడ్ లేక బాధపడుతున్నారు ఫ్రెండ్స్. కాబట్టి మీరు వీలైనంత వరకు ఫుడ్ వేస్టేజ్ని తగ్గిస్తారని ఆశిస్తున్నాను. సో గాయస్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నా ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని విజిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.